భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదం రగులుతూనే ఉంది. అశ్వారావుపేట మండలం బందారు గుంపు గ్రామంలో గిరిజనులకు అటవీశాఖ అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గిరిజన మహిళపై అధికారులు చేయి చేసుకున్నారని అంటున్నారు గిరిజనులు. స్థానిక పోలీసుల సహకారంతో ఫారెస్ట్ అధికారులు తమపై దాడి చేసి మహిళను గాయపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుక్కి దున్నుతున్న ఎడ్లను నాగళ్లను బలవంతంగా లాక్కెళ్లారని అంటున్నారు. అటవీ శాఖాధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా 10 లక్షలు లోన్ తీసుకుని సొంత బిజినెస్ మొదలు పెట్టాలని ఉందా? సో లోన్ ఎలా తీసుకోవాలని తెలుసుకోవాలని ఉందా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. కోడి భూములలో కోళ్ళు కొట్టి కోడి భూములలో పనులు చేస్తుంటే పారిశ్రమంలో వచ్చి మమ్మ దందరం చేసి మహిళలు అనుకుని ఐదు వర్షపడ్డానికి కొట్టారు. మాకు మరి ఏ నాయనం చేస్తారో చేయండి. మేము ఎప్పటి నుంచి గత సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మరి చేస్తుంటే మరి దందరం చేస్తున్నారు. మరి నాయం చేస్తారా? మరి ఏం చేస్తారా? మాకు మీరు మాత్రం మాకే న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే ఈ కోడి భూములకి శిక్ష జరగాల. ఎప్పుడుకైనా కానీ మాకు వదిలి మాకు ఎప్పటి నుంచో చేసే భూములు చేస్తుంటే మేము ఎందుకు వదిలిపోవాలా? మేము అసలు వదలం. మీకు సత్య భూములను అని ఉండాలి. కానీ ఇక మేమైతే వెళ్ళాం. ఎప్పుడు నుంచి 20 గత సంవత్సరాల నుంచి చేస్తున్నాం. చేస్తుంటే మరి ఇట్లా చేస్తే ఇవాళ 3 రోజులు పట్టి చేస్తున్నారు. మరి ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని కొట్టడం, వాళ్ళు చికాకు చేయటం, మా సామాన్లు తీసుకెళ్ళటం, నాగళ్ళు ఎత్తుకెళ్ళటం ఇట్టు చేస్తున్నారు. మరి చేస్తుంటే మేము మరి ఆడికి పోవాలి. మాకు ఎక్కడ సెంటు భూమి లేదు. మరి లేకుంటే గవర్నమెంట్ భూమి చూపెడతాదా? మరి ఏం చేస్తాం? పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా 10 లక్షలు లోన్ తీసుకుని సొంత బిజినెస్ మొదలు పెట్టాలని ఉందా? సో లోన్ ఎలా తీసుకోవాలని తెలుసుకోవాలని ఉందా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.